ప్రజాశీర్వాద సభలో ములుగులో కేసీఆర్ మాట్లాడుతూ ఇప్పటికే ఎనభై నియోజకవర్గాలు తిరిగా మరో ఇరవై తిరగాల్సి ఉంది ఎక్కడ కాంగ్రెస్ గాలి లేదు అంత తుస్సే అన్నట్టుగా నిన్న కేసీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది ముఖ్యంగా ఇప్పటికీ నేను ఎనభై నియోజకవర్గాలు పైగా తిరిగాను ఇంకొక ఇరవై తిరిగా ఇరగా తిరగాల్సి ఉంది అంతటా కూడా బీఆర్ఎస్ గాలి వీస్తుంది కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ప్రచారం అంతా అబద్ధం అక్కడ గాలి లేదు ఏం లేదు తుస్సే ఉంది అని నిన్న కేసీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది ఇక ముఖ్యంగా సింగరేణిని ముంచిందే కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా కేసీఆర్ వ్యాఖ్యానించారు అస్తం పార్టీ అభ్యర్థులు గెలిచిన బారాసలో చేర్చుకోబోం ఇది ఒక కీలకమైన వాక్యం ముఖ్యంగా ఈసారి నిన్న సభలో ములుగు సభలో కేసీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది ముఖ్యంగా చాలామంది కాంగ్రెస్ నాయకులు మమ్మ మాకు ఓటు వేయండి కాంగ్రెస్ పార్టీకి గెలిచాక కూడా ఖచ్చితంగా మేము ఈసారి బీఆర్ఎస్ పార్టీలోనే చేరుతామని చెప్పి అసత్య ప్రచారం చేసుకుంటున్నారు కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోమని ఖచ్చితంగా నిఖచ్చితంగా చెప్పడం జరిగింది జరిగిందని కేసీఆర్ చెప్పడం జరిగింది ఇక ఇది విషయం ఇక ముఖ్యంగా బయ్యారంతో పాటు ఇతర గనులు తవ్వకాల తవ్వకాలు సింగరేణికే అప్పగిస్తాం మంచిర్యాల గోదావరికని ములుగు భూపాలపల్లి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ఇక ఇది విషయం ముఖ్యంగా కళ్యాణ్ లక్ష్మికి ములుగులోనే బీజం పడిందట ముఖ్యంగా కళ్యాణలక్ష్మి లక్ష్మి పథకానికి ములుగులోనే బీజం పడింది ఈ ప్రాంతంలో గిరిజనుడి ఇల్లు కాలిపోయింది బిడ్డ పెళ్లి కోసం దాచిన డబ్బు బుగ్గి పాలైందని కుటుంబ సభ్యులు కన్నీరు పెళ్లికి డ పెళ్ళికి డబ్బు డబ్బులు నీనిస్తానని భరోసా ఇచ్చి ఆ పెళ్లి ది దగ్గరుండి జరిపించా ఆ సంఘటనను ప్రేరణగా తీసుకొని కళ్యాణలక్ష్మి పథకం ప్రారంభించాం ఇంకా ఇది విషయం కళ్యాణలక్ష్మి అనే పథకం ములుగులోనే తనకి ఆలోచనలోకి వచ్చింది అన్నట్టుగా కేసీఆర్ ఆ వ్యాఖ్యానించడం జరిగింది